భగవద్గీత చెప్పేది ఇదే, నీ పనిని నువ్వు చేయి, ఫలితం గురించి ఆలోచించకు. తామరాకు మీద నీటిబొట్టు వలె ఉండడమే సన్యాసమంటే, నేను అనేదానికంటే మనం అనే దానిలో సంతృప్తి ఉన్నాయి అని నేర్పుతుంది. ధర్మాధర్మాలు, కర్తవ్యం, నాగరికత, ఆనందం, సుఖం, దుఃఖం, శాంతి, త్యాగం, యోగం అంటే ఏంటో ఎలాగుండాలో చెబుతుంది. ఏది శాశ్వతం అశాశ్వతం చెబుతుంది. పాపపుణ్యాల వివరణ ఇస్తుంది. ఆత్మ పరమాత్మ గురించి చెబుతుంది. స్వకార్యం స్వామి కార్యం, జ్ఞానం మోక్షం బ్రహ్మం ఆధ్యాత్మము అంటే ఏంటో చెబుతుంది. పండితుడు పామరుడు స్థితప్రాజ్ఞుడు ఎవరో ఎలా నడుచుకోవాలో చెబుతుంది. కర్మఫలం గురించి మంచి పనులు చేయడం వలన ఎంతో కీర్తి లభిస్తుందని పరమాత్ముడికి ఎవడు ఇష్టుడో చెబుతుంది. ఆయనను చేరే మార్గం చూపిస్తుంది. కర్మ భక్తి జ్ఞానం అను మార్గాల ద్వారా వేలు పట్టి నడిపించి మనుషులను దైవాలను చేస్తుంది. భావోద్వేగాలను నియంత్రిస్తుంది. నీలాగే నీ తోటివారిని ప్రాణకోటిని ప్రేమించమని చెబుతుంది. అందుకే భగవద్గీత సర్వమానవాళి కోసం అర్థం చేసుకున్నవారు ధన్యులు. నిన్ను నన్ను మనందరి గురించి మాట్లాడుతుంది. మానవుడు ఎలా అభ్యున్నతి సాధించాలో చెబుతుంది. అందుకే గీత చదువుకుందాం, మన రాత మార్చుకుందాం.